అక్కడెక్కడో వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నామరా బ్రహ్మంగారు ఎప్పుడో రాశారు ఎవరు ఎన్ని చెప్పినా రాసినా ప్రకృతిని ఎదిరించిన ఎవరి వల్ల కాదు పెద్దన్న ఏమంటారు ఆ మాట నిజమే గాని అసలు విషయం ఏంటంటే అది సరే పెద్దన్న జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్ లో చౌదరి గారు గెలుస్తారంటారా ఎలక్షన్ గురించి మీకు అన్ని బాధ తెలుసు కదా ఎవరు గెలిస్తే ఏంటిరా మనం మాత్రం ఇట్లాగే ఉంటాం అంతే ఓట్లేయడమే మనం అంతా పరిపాలన మాత్రం ఆడదే అంతే ఏమనుకుంటున్నావు ఏంటో పెద్దన్న ఏంటో ఎలక్షన్ల గొడవ రే నువ్వెన్ని చెప్పు అవి జరిగే పనులు కాదురా చూసారా అది మనల్ని మోసం చేసింది ఎవరు ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నారు మోహిని ఆ డేవిడ్ గారితో లేచిపోయింది మనల్ని మోసగించి పారిపోతున్నారు మోహిని లేచిపోయిందా రే వాళ్ళ ఊరికి వదిలిపెట్టకూడదు రే చూస్తారండి రండి अर्थं चेसुकोकुंडा आश्रमानिकि एवरु मोहिनी इक्कड वदिलेसि निश्चिंतगा पनिचे चोटिकि चिंतपल्ली फारेस्ट कदा ना पनी मोहिनी कूडा तीसुकेल्लोच्चुगा अदि कुदरदनेगा नेनु इक्कडिकि वच्चिंदि ना पनि गुरिंचि नीकु तेलियदु मोहिनी कूडा अनुकुंटुंदि नेनु एदो पेद्द उद्योगं चेस्तुन्नानि ये उद्योग दरका उद्यम में चेरा वाल सिद्धांत ना आकर्षाई अकड़ना तीव्रवाद दल में एजेंट पे लिखन वे मोहिनी अड़ती बतकम तन इंटे वाला बलवंत तन जयदेव नुका नीन वे वरकू
मोहन की आश्रय इवाले प्लीज आलोचे వీరు సీసా చేతిలు ఉంటే నాకు ఎంతో మజగా ఉంటది ఆ ఆ ఆ ఆ యాటే మమ్మల్ని వెళ్ళిపోమనకండి నేను దిక్కులేని వాడు అయిపోతా మీ ప్రేమకత సుఖాంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది నెరవేర్చుకునే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది ఇక్కడ పక్కనే నాకు బంగ్లా ఉంది అందులో ఇప్పుడు ఎవరూ ఉండడం లేదు ఆ పాత బంగ్లా జ్ఞాపకాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అది నాకు తాజ్మహల్ లాంటిది కావాలంటే మోహిని అందులో ఉండొచ్చు జయదేవ్ నువ్వు చేసిన ఉపకారం ఈ జన్మలో మర్చిపోలేను ఉపకారం కృతజ్ఞత ఇలాంటివన్నీ అవసరానికి వాడుకునే పదాలరా అంత పెద్ద మాటలు ఎందుకు అది కాదు విజయ్ ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలో నువ్వు చేసిన మహోపకారం కాదంటవా ఇంకో విషయం నా పర్సనల్ విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అర్థమైందా ఓకే పదవులు లోపలికి మోహిని గదిలో ఉండొచ్చు ఈ గది చాలా ఏళ్ళ నుంచి తాళం వేసించాను ఎందుకంటే శిథిలమైన నా ప్రేమ చిహ్నాలు ఇందులో దాచుకున్నాను ఈ గది తెరవడానికి ప్రయత్నించొద్దు ఈ గదికి ఒక కథ ఉంది మీకేమన్నా కావాలంటే ఆంజనేయులు తెచ్చిస్తాను వేరే ఎలాంటి ప్రాబ్లం మీ వల్ల నాకు రాకూడదు ఓకే
ఇక్కడికి రావొద్దని నేను చెప్పాను కదా. నాకు నిద్ర పట్టలేదు. ఓహో, నిద్ర పట్టడానికి నా దగ్గర టాబ్లెట్ ఏం లేదు, గానీ కొద్దిగా విస్కీ ఉంది, తాగుతావా? విస్కీ తాగితే నిద్ర వస్తుందా? అన్ని బాధలు మర్చిపోయి హాయిగా నిద్రపోవడానికి ఎందుకంటే దివ్యోత్సవం ఇంకేముంది? ఎందుకు మీరు ఇలా తాగుతున్నారు? ఎందుకు తాగుతున్నానా? ఇష్టమైంది తాగుతున్నాను. అడగడానికి నువ్వెవరు? నువ్వెవరంట? అర్ధరాత్రి వచ్చి తాగొద్దని ఉపదేశాలు ఇస్తాను. మిమ్మల్ని ఒక మాట అడగనా? నేనేం విందల్చుకోలేదు. ఆడవాళ్ళంటే మీకెందుకింత ద్వేషమో తెలుసుకోవచ్చా? అదా, ఓ ఆడది నన్ను మోసం చేసింది. అందరు ఆడవాళ్ళు అలా మోసం చేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీకు అసలు ఎందుకు స్త్రీ జాతి మీద అంత ద్వేషం? ఆడ జాతి మీదే నాకు నమ్మకం పోయింది. ఈ సమాజంలో ఏ ఆడదాన్ని నమ్మకూడదు. ఐ హేట్ దెమ్, ఐ హేట్ దెమ్. ఐ సెడ్ గెట్ అవుట్. గో. చూడండి, నాకు ఇక్కడ ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉంది. అందుకే తోడుకి ఎవరినైనా పంపిస్తే బాగుంటుంది. ఎవరు? ఆ సావిత్రి ఉందిగా. వద్దు, ఇంకెవరు ఉండడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాను కదా. ఒంటరిగా ఉండడానికి నాకు చాలా భయంగా ఉంది, నన్ను అర్థం చేసుకోండి. నిన్నెవరు ఎత్తుకుపోరులే, భయపడకు, పక్కనే ఉన్నానుగా. ఒంటరి జీవితం ఎంత నరకమో మీకు అర్థం కాదులేండి. రోజు ఏదో ఒక ప్రాబ్లం చెప్పడానికి నా దగ్గరకు రావద్దు, మైండ్ ఇట్. కోపంలో విశ్వామిత్రుడికి అన్నలా ఉన్నాడు. ఏమిటి యోనా? అబే, నేనే అనలేదే. సావిత్రి, మిమ్మల్ని చూడాలి వచ్చాను. రండి కూర్చోండి. ఏం చదువుతున్నారు? ప్లస్ టూ చదువుతున్నాను. ఆచార్యతో నేను చెప్పాను అప్పుడప్పుడు మిమ్మల్ని మా ఇంటికి పంపించమని. చెప్పాలండి, కానీ ఇక్కడ ఒక స్త్రీ ద్వేషం ఉన్నాడు కదా, అమ్మాయిలు ఎవరిని ఇక్కడికి రానివ్వడు. ఇప్పుడు కూడా వచ్చేదారిలో కనిపించాడు. ఏమన్నారు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. మీ ఇంటికి అని చెప్పాను. మీ ఇంట్లో కూడా ఒక అందమైన అమ్మాయి ఉంది కదా అని అడిగాను. అలా అనగాని నీ మీద మండిపడి ఉంటారే. నీకేమైనా తెలుసా సావిత్రి, ఆయన ఎందుకు ఇలా మారారు? 4-5 సంవత్సరాలుగా ఇలాగే ఉంటున్నారు, కానీ కారణం మాత్రం నాకు తెలియదు. ఇదంతా నాటకమేమోనని నాకు అనిపిస్తోంది. చూద్దాం, ఇక్కడి నుంచి వెళ్లేలోగా ఆ విశ్వామిత్రుడి సంగతి ఏమిటో తేల్చాలి. ప్రయత్నం చూడండి, కానీ ముళ్ళు మీద ఆకు పడకుండా చూసుకోండి. మరి నేను వెళ్ళొస్తాను. వీలున్నప్పుడల్లా వస్తూ ఉండు. ఇంకెప్పుడు ఈ ఇంటికి రావద్దని నేను చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? రావాలని అనుకోలేదు, సందర్భం ఏర్పడింది. ఏమిటది?
నిన్ను చూడాలనిపించింది వచ్చాను. తప్ప జరిగిందంతా నేను ఎప్పుడో మర్చిపోయాను. మళ్ళీ అది జ్ఞాపకం చేయడానికి వచ్చావా? నేను ఆ ఉద్దేశంతో రాలేదు. నన్ను నమ్ము. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చింది. పాత విషయాలు గుర్తు చేయటానికో సాక్ష్యం చెప్పడానికో కాదు. ఆ రోజు నుంచి మనోవేదంతో మనశ్శాంతి లేకుండా తిరిగాను. దేశాటన చేశాను. పుణ్యక్షేత్రాలు ఎన్నో తిరిగాను. ఎందరో దేవుళ్ళకి మొక్కాను. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం. ప్లీజ్ స్టాప్ ఇట్. నువ్వేం చెప్పకర్లేదు. నీకేం కావాలి చెప్పు. నీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. కానీ ఒక్క విషయం, తెల్లారలోగా నాకు కనపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆవేశపడకు జయ. నేను ఇక్కడికి వచ్చింది డబ్బు కోసం కాదు, నిన్ను చూడాలని. నీకెలాంటి ఇబ్బంది కలిగించను. I love you, darling.
నీ జయదేవుని నా కోసం వచ్చావు కదా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు కదా ఐ లవ్ యు డాలి వద్దు నన్నే చేయొద్దు ప్లీజ్ ప్రతిదేవి నా కోసం వచ్చావు కదా ఐ లవ్ యు మనస్ఫూర్తిగా ప్రేమించాను దురదృష్టవశాత్తు నా జీవితం నుంచి ఆమె దూరమైంది
తాగిన మైకంలో ఉన్న నాకు నీలో ఆమె రూపమే కనిపించింది. తప్పు చేశాను. ఆమె నాకు దూరమైన ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. రతిదేవి జ్ఞాపకాల? అవును, అదంతా పాత కథ. ఈ కథలని నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నేను రమ్మంటేనే నువ్వు ఇక్కడికి వచ్చావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదని. నా నిస్సహాయస్థితిని మీరు మీ స్వార్థానికి వాడుకున్నారు. చాలు ఆపు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని. రాత్రి నా గదిలోకి ఎందుకు వచ్చావు? దీనంతటికీ కారణం నువ్వే, కానీ తప్పంతా నాదంటున్నావు. నిన్ను అనుభవించాలన్న దురుద్దేశం నాకు ఏనాడూ కలగలేదు. చూడు, తప్పంతా నాదే, నేను ఒప్పుకుంటున్నాను. ఈ తప్పుకి ఏ ప్రాయశ్చితమైనా ఏ శిక్ష అయినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలా చేస్తే నీకు మనశ్శాంతిగా ఉంటుందనుకుంటే కిల్ మీ, చంపి, నన్ను చంపి. వదండి, వదు. బ్లాక్ కాఫీ. ఇప్పుడు తలనొప్పి ఎలా ఉంది? లేదు. మోహిని, నా మీద నీకు కోపం లేదు. నీకు చాలా అన్యాయం చేశాను కదా. కాఫీ తాగండి. దిగో. మోహన్ ఎవరండి? నేనే. మీకు ఉత్తరం వచ్చింది. ప్రియమైన మోహినికి ఈ ఉత్తరం ఎలా మొదలు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. నిన్ను చూడడానికి రావడానికి నాకు వీలు పడలేదు. నేను ఇప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నాను. తప్పించుకురావడానికి దారి తెలియటం లేదు. నా ప్రాణానికే ఉప్పు వాటిల్లేలా ఉంది. నన్ను నమ్ముచ్చిన నిన్ను ఒంటరిదాన్ని చేశాను. తప్పంతా నాదే. ఇక నీకోసం వస్తానని ఎదురు చూడొద్దు. మనం కన్న కలలన్నీ కలలైపోయాయి. మనసు ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా నాకెవరూ లేరు. చేదేవ్ చాలా మంచివాడు. అతను నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాడు. మోహిని, నన్ను క్షమించు, కానీ నన్ను మాత్రం మర్చిపోవద్దు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఎప్పటికీ నేను ఆరాధిస్తూనే ఉంటాను. నీ దేవి. ఏమైంది? ఓహో, దేవుడు లెటర్ రాశాడా? ఏమని రాశాడు? రాలేనని రాశాడు కదా. వాడికి రావడం నాకెప్పుడో తెలుసు.
మోహిని ఏంటి ఆలోచిస్తున్నావు ఏమీ లేదు నాకు తెలుసు నీ మనసులో ఉన్నది ఏంటో జీవితంలో కొన్ని సంఘటనలు మర్చిపోవాలి జరిగినంత పీడకలుగా భావించాలి మర్చిపోలేకపోతున్నాను ప్రయత్నించాలి ఆ నేను ఆ టౌన్ వరకు వెళ్ళొస్తాను నీకేమైనా కావాలంటే చెప్పు తీసుకొస్తాను వద్దు ఈ టైంలో పాలు తాగమంటావేంటి మంచి ఆలోచనలు రావాలంటే విస్కీలో సోడా కలిపి తాగాలి అదేటివు నా మీద కోపంగా ఉంది కదా ఆ రాత్రి నీకు చేసిన అన్యాయానికి నన్ను చంపేయాలని అనిపిస్తోంది కదా లేదు లేదు ఎందుకట మీతో ఇలాగే ఉండిపోవాలంది నీ అందమైన చిత్రాలతో ఈ గెస్ట్ హౌస్ అంతా కళకళలాడిపోవాలి నేను నువ్వు ఈ అందమైన చిత్రాలు ఇదే మన లోకం జయదేవ్ ఇంట్లో లేరు తెలుసు తెలుసుకునే వచ్చాను నీ పేరు మోహిని కదా అవును నేను నీతో మాట్లాడటానికి వచ్చానమ్మా కొన్ని రోజులుగా నువ్వు ఇక్కడే ఉంటున్నావని తెలిసింది అతనికి నీకు ఉన్న సంబంధం ఏంటి అది అది వద్దులే చెప్పుకోలేని సంబంధం అని నాకు తెలుసు జయదేవ్ నా తమ్ముడు లాంటివాడమ్మా నేనంటే అతనికి ఇష్టం లేకపోయినా అతనికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను ఇప్పుడు జయదేవ్కి ఏమైంది అతనికేం కాలేదు కానీ నీకేం కాకూడదని నా తపన మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు నేను ఇక్కడికి రాకూడదు అనుకున్నానమ్మా కానీ నీకు వాస్తవం చెప్పాలని వచ్చానమ్మా జయదేవుని గురించి నీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయమ్మా అతను రగిలే అగ్నిగుండం లాంటివాడమ్మా అతని సాంగత్యం నిన్ను దహించి వేస్తుంది అతను అనిపించడం లేదే నీకు అనిపించదు నాకు తెలుసు అతను మేకవన్ని పులి లాంటివాడు కానీ కొన్ని నిజాలు నువ్వు తెలుసుకోవాలి మళ్ళీ అలాంటి ఘోరం జరగకూడదు కొన్ని సంవత్సరాల క్రితం స్వర్గలోక సుందరిలా ఆ రతీదేవి ఇక్కడికి వచ్చింది ప్రశాంతమైన అతని జీవితంలో ఒక పెను తుఫానుని సృష్టించింది ఎలా ఉంది ఈ ప్లేస్ బ్యూటిఫుల్ అతను వినోద్ ఇక్కడ పనులన్నీ అతనే చూసుకుంటాడు హలో హలో ఈవిడ రతీదేవి భూగర్భ పరిశోధన కోసం వచ్చారు వీళ్ళంతా ఆవిడికి జూనియర్స్ ఆ వినోద్ సార్ జీప్లో ఉన్న సామాన్ లోపల పెట్టించు అలాగే రండి లోపలికి వెళ్దాం మారులెస్ ఈ చిత్రాలు ఇవన్నీ జయదేవ్ గారు వేసినాయి ఓ చాలా బాగున్నాయి
జయదేవ్ గారు ఎప్పుడు వస్తారు? ఆయన ఇప్పుడు వచ్చేస్తారు, రాగానే పరిచయం చేస్తాంగా. అయితే ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదా? పక్కనున్న బంగ్లాలో ఉంటారు. ఓహో, ఇది ఆయన గెస్ట్ హౌస్. ఐసి. మీరు ఉండబోయేది ఈ రూమే. ఓకే. నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. ఏదైనా కావాలంటే వినోద్తో తెప్పించుకోండి. నేను స్నానం చేసి ఫ్రెష్ అవుతాను. మీరు స్నానం చేయరా? స్నానమా? మేము అలా వెళ్ళి సరదాగా తిరిగి వస్తాం. వచ్చి రాగానే ఊరు మీద పట్టి తిరుగుతారా? వెళ్ళండి. వెళ్తారా? నీకు ముందే చెప్పానుగా వాళ్ళ గురించి. వాళ్ళు ఇక్కడికి పరిశోధన కోసం వచ్చారు. కొద్ది రోజులు ఇక్కడే ఉంటారు. ఈవిడే రతీదేవి. ఈ టీముకు బాస్. మీరు దేని గురించి రీసెర్చ్ చేయడానికి వచ్చారు? భూగర్భ జల పరిశోధన కోసం. ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, ఇంకా పొల్యూషన్ లేని ప్రదేశం రీసెర్చ్ కి అనువుగా ఉంటుందని. ఓహో, వెరీ గుడ్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వినోద్ అడిగి తెలుసుకోండి. ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదు ఈ ప్రకృతి సౌందర్యం. ఈ ప్రకృతి మించిన అందాలు మీలో ఉన్నాయి. ఏమిటి? మేడం, నేను అర్జెంటుగా ఊరిలో రావాలి. ఎందుకు? వీళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందట, హాస్పిటల్లో చేర్పించారు. నన్ను కూడా రమ్మంటావా? వద్దు మేడం, నా కోసం అనవసరంగా మీ ప్రోగ్రాం మార్చుకోకండి. ఓకే, వస్తా మేడం. ఏమిటి, ఒంటరిగా ఉండాల్సి వస్తుందని భయంగా ఉందా? లేదు, మీరు తోడున్నారుగా, భయం ఎందుకు నాకు. పెయింటింగ్స్ తో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారా?
चली ఈ చల్లటి ప్రదేశానికి మీరు ఇంకా అలవాటు పడలేదా? అవును. వెచ్చటి దుప్పట్లు దూరితే చలి ఉండదుగా. నా బొమ్మకి ఇస్తావా? ఇప్పుడేనా? తొలిచూపులోనే నువ్వు నన్ను ఆకర్షించావు. మంచువాన చలిలోన వెచ్చని చెలి వైరవే మూలిపించ పక్కనే చర్చ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్దామా? ఓకే, నువ్వు రెడీ అవ్వు. నీ ప్రేమ నా ఒక్కదానికే దక్కాలని. ఇక్కడ ప్రార్థన చేస్తే అనుకున్నది జరుగుతుందట. అలాగా? జీవితాంతం నాకు తోడుగా ఉంటానని ఈ మందిరం సాక్షిగా ప్రమాణం చేయి. ఏమిటి ప్రమాణం చేయి? ఒంటరైన జీవితం చంట కోరి నీకై ప్రియా, తోడులేని జీవితం అర్జెంట్ పని మీద నేను ఢిల్లీ వెళ్తున్నాను, రావడానికి కొంత ఆలస్యం అవుతుంది. వెళ్ళి తీరాలా? ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది, నేను తప్పకుండా వెళ్ళి తీరాలి. మీరు లేకుండా నేను ఉండలేను. పని వెంటనే వచ్చేస్తాను. ఐ మీన్
వితిన్ 10 డేస్ నీకు ఏదైనా సహాయం కావాలంటే వినోద్ ఉన్నాడుగా నన్ను కూడా మీతో తీసుకెళ్ళరు రావడానికి ఆలస్యం అయితే నేను ఫోన్ చేస్తాను నువ్వు వచ్చేది గానీ ఏమంటావు
ఇప్పుడు అర్థమైందా ఎంత ఇష్టమో? ఇంతవరకు నన్ను ఎవరూ ఇష్టపడలేదు, ఇంతగా ఎవరూ అభిమానించడం లేదు. నేను ఎవరూ లేని అనాథని, అయ్యగారి దయవల్ల ఇక్కడ పనిచేస్తూ బతుకుతున్నాను. మనిద్దరం ఒకే గుడి పక్షులం. నాకు ఈ లోకంలో నా అని చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు. స్వార్థం లేని ప్రేమ, కపటం లేని స్నేహం అంటేనే నాకు చాలా ఇష్టం. అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఇంకా మూడులోకి రాలేదా? రా, రూమ్కి వెళ్దావరా. ఏమిటి ఆలోచిస్తున్నావు?
చెప్పరా జయదేవ్కి ఈ విషయం తెలిసిపోతుందని భయపడుతున్నావు కదా భయపడితే ఇంత సుఖం అనిపించేవాళ్ళవా నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి మగతనం ఉన్నవాడంటేనే నాకు ఇష్టం వినోద్ మనది జన్మజన్మల బంధం భయపడకుండా పడుకో ద్రోహం చేసావు కదా ఎంతవరకు నా మీద చూపించిన ప్రేమంతా నటన నన్ను నమ్మించి మోసం చేశావు మాట్లాడద్దు మాట్లాడద్దు నిన్నెంతగానో ప్రేమించాను ఆరాధించాను జీవితాంతం నాకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశావు నాకు దక్కని నీ ప్రేమ ఇంకెవరికీ దక్కకూడదు అందుకే నమ్మి తీరాలి జయదేవ్ అలా ఉన్మాదిగా మారి రతిని చంపుతాడని నీ కళ్ళో కూడా అనుకోలేదు ఆ ఘోరాన్ని నేను నా కళ్ళారా చూశాను ఆమె తప్పు చేసినప్పటికీ ఆమె నిండు ప్రాణాన్ని బలికొంటాం మహాపాపం ఆ తర్వాత నేను ఊరొదిలి వెళ్ళిపోయాను అతో కలిసి ఉండటానికి నా మనసు ఎంతమాత్రం అంగీకరించలేదు అతనిలో మాత్రం మార్పు రాలేదు నన్ను చూస్తేనే వణికిపోతున్నాడు అతని హత్య చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం తనకు సొంతం అనుకున్నది దూరం అవుతుందంటే తను తట్టుకోలేకపోయాడు చూడమ్మా అతనితో కలిసి జీవించడం ముళ్ళబాట మీద నడవటమే అవుతుంది ఆపండి మోహి నువ్వు లోపలికి వెళ్ళు నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు నాకు శిక్ష వేయించాలనా జయదేవ్ నన్ను అపార్థం చేసుకుంటున్నావు ఏం చెప్పక్కర్లేదు వెళ్ళు నా చేతిలో చావకముందు వెళ్ళు మోహిని తలతి మోహిని తలుపు తీస్తావా పాలు కొట్టారమ్మంటావా మోహిని ఓపెన్ ద డోర్ ఏంటి అలా చూస్తున్నావు భయపడుతున్నావా నాకు తెలుసు వాడి మాటలు విని నన్ను అనుమానిస్తున్నావు కదా నీ విన్నది నిజమేనా నువ్వు విన్నది నిజమే అబద్ధం కాదు అయితే రతిదేవిని చంపేసింది
మీరేనమాట yes i did it i killed her నేనే దాన్ని చంపేశాను ఏనాడు చీమకు కూడా అపకారం చేయని నేను దాన్ని చంపేశాను ఈ చేతులతోనే చంపేశాను ఈ చేతులతోనే ఏంటమ్మా భయపడుతున్నావా చిన్న పిల్లలాగా ఏడుస్తూ నువ్వేం భయపడకు నువ్వెవరితోనైనా వెళ్ళిపోయినా నన్ను మోసం చేసిన ప్రతి దేవికి పట్టిన గతే పడుతుంది కానీ నాకు తెలుసు నువ్వు నన్ను మోసం చేయలేవని ఐ బిలీవ్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ విప్లవదనంతో తెగదింపులు చేసుకుని ఇంత దూరం వచ్చింది ఎందుకో తెలుసా నా మోహిని తీసుకెళ్ళడానికి అది సాధ్యపడదు డేవిడ్ నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు ఏమన్నా నేను నీకు ద్రోహం చేశాను ద్రోహం చేసింది నువ్వు నిన్నే నమ్మి వచ్చిన అమాయకురాలకు ద్రోహం చేశావు నా పరిస్థితి తెలుసు కూడా అంటున్నావా నన్ను నమ్ము నేను ఆమెకు కావాలని దగ్గర అవ్వలేదు ఏదో అనుకోని పరిస్థితుల్లో దగ్గర అయ్యాను నువ్వు కూడా ఆమెను కలవడం కుదరదనే లెటర్ రాసేవాడుగా నీ కోసం చూసి చూసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లోనే తన ఆదరించి ఓదార్చాను అలా చేయడం తప్పంటా నువ్వు ఆమెలో ఆశలు రేపి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు నేను జీవితాన్ని ఇచ్చాను నువ్వు మోహినిని తీసుకువెళ్ళడానికి నేను ఒప్పుకోను ఒప్పుకొని తీరాలి లేదంటే నేను బ్రతికేం ప్రయోజనం ప్రతిదేని చంపిన విధంగా నన్ను కూడా చంపే మోహిని నీకే సొంతం అవుతుంది ఎవరికి ఏ బాధ ఉండదు
నువ్వెందుకు ఏడుస్తున్నావు నాకు తెలుసే, వాడు వెళ్ళిపోయాడే కదూ. ఇప్పుడు వాడు ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను తీసుకువెళ్దామని వచ్చాడే. ఇంకా వాడి మీద ప్రేమ పోలేదు కదూ, వాడు రాగానే నీకు మోజు పుట్టింది కదూ. ఇంత కాలమైనా ఒక్కరోజైనా వాడు చూడడానికి వచ్చాడా? ఒక్కడు మాత్రం గుర్తుంచుకో, నిన్ను వాడికి సొంతం చేయడానికి నేను సిద్ధంగా లేను. ఏయ్, వాడితో వెళ్ళిపోతావా? ఎందుకు వెళ్తానండి? అదే వెళ్ళ. నీకు నా మీద ద్వేషం లేదుగా. నీ జీవితంలో కావడానికి కారణం నేనే. మళ్ళీ నిన్ను చూస్తానని నేను అనుకోలేదు. అసలు నన్ను ఎందుకు ప్రేమించా? నన్ను ఎందుకు ఈ పరిస్థితి తెచ్చా? నేను జీవితంలో ఓడిపోయాను. నీ కోసం ఎదురు చూసి విరక్తి చెందాను. జీవితమే లేదనుకున్న సమయంలో నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు జయదేవ్. అతన్ని మర్చిపోవడం నా వల్ల కాదు. మర్చిపోవాలి నీ కోసమే, నీ ప్రేమ కోసం నేను ఇంకా బతుకుతున్నాను. నీ కోసం మోహిని, నువ్వు లేకుండా నేను బతకలేను. అతను వదిలి రాలేను. ముందు వాడి సంగతి చూస్తాను. వద్దు, అతను నేను చెయ్యొద్దు. ప్లీజ్ వద్దు. ఇలా చూడు, నువ్వు నీ మాటను నిలబెట్టుకుని ఉంటే నీ జీవితంలోకి మోహిని భారీగా వచ్చేది, కానీ నువ్వు ఆమె జీవితం నాశనం చేశావు. రా మోహిని, నువ్వు ఆమెను బలవంతంగా తీసుకెళ్తుంటే నేను చూస్తూ ఊరుకోను. తీసుకెళ్తాను జయదేవ్, నా ప్రాణాలు పణంగా పెట్టిన సరి తీసుకెళ్తాను. మర్యాదగా వెళ్ళిపోతావా? చంపేయమంటావా? వీడి మీద ప్రేమ ఇంకా చావలేదు కదూ, నన్ను వంచావు కదే. జయదేవ్ తీసుకెళ్ళావు దీన్ని, ఇంకెప్పుడు నాకు కనబడద్దు. ప్రేమిస్తున్నాను చెప్పద్దు. నేను ఒక ఫోన్లే, నీకు హృదయం లేదు. Thank you.
మండే మండే నులే చితిలోని ప్రేమ నిలా ప్రణయం మరువకే నా ప్రాణం పోయే నులే ప్రియురాల గుండె మండి